హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరం మంచుకున్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు భయ్యా ఉక్రెయిన్ అండ్ రష్యాకి ఏదైతే యుద్ధం అవుతుందో అండ్ ఆ సిచ్యువేషన్ ఉందో, ఈ సిచ్యువేషన్ వల్ల భారతదేశానికి ఎన్ని రకాలుగా నష్టం అవుతుంది అనేది చెప్తా. ఈ నష్టంలో ఎవడెవడికి ఎంత బ్యాండ్ బాసిపోద్ది అనేది కూడా చెప్తా. అయ్యేంటో తెలియాలంటే వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి. భయ్యా యూట్యూబ్ లో కొత్త ఫీచర్ వచ్చిందంటే ఏంటంటే, కామెంట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వెంటనే వెళ్ళి మీ ఏజెంట్ నేమ్ కామెంట్ చేయండి, వెంటనే నోటిఫికేషన్ వచ్చిందో లేదో చెప్పండి, నేను తెలుసుకుంటా. సో వెంటనే వెళ్ళి చేయండి. ఇంకా సొల్ల పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోతాం. భయ్యా వీడియోని లైక్ చేయండి గైస్, సో దట్ ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది ఎలా మనకి వాసిపోద్ది బ్యాండ్ అనేది. అయితే భయ్యా టెక్నాలజీ పరంగా చూసుకుంటే లైక్ భారతదేశము చాలా మేజర్ సోర్స్ ఆఫ్ ఈ ఫోన్లు, గ్యాడ్జెట్లు, అసలు మొత్తం ఎలక్ట్రానిక్స్ అన్ని భారతదేశంలో గెట్టుకుంటారు భయ్యా. అయితే ఆల్రెడీ భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తంలో చిప్ సెట్లు దొరుకుతలేవు, చిప్పులు లేవు, ఆల్రెడీ గాల్లో కలిసిపోయిన చిప్ సెట్లు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువైపోయింది. అండ్ ఇప్పుడు ఏదైతే యుక్రెయిన్ అండ్ అంతేకాకుండా రష్యా యుద్ధం ఉందో, దీనివల్ల చిప్ సెట్ ఇంకా లైక్ పడిపోతుంది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్. ఎందుకంటే ఏదైతే సెమీ కండక్టర్స్కి యూజ్ అయ్యే నియాన్ గ్యాస్ ఉంటుందో అది యుక్రెయిన్లో తయారవుతుంది అండ్ యుద్ధం వల్ల అది అయిపోయా. అండ్ రెండోది వచ్చేప్పటికి మెమరీ కార్డులు, చిప్ సెట్లు తయారు చేయడానికి ఏదైతే పెలాడియం యూజ్ చేస్తారో అది రష్యాలో ఉంటుంది మేజర్ సోర్స్. సో ఇవన్నిటిని ఈ కంట్రీస్ నుండే మనకి ఓవరాల్గా ఇంపోర్ట్ చేసుకుంటారు ఈ చిప్స్ అండ్ సెమీ కండక్టర్స్ని తయారు చేయడానికి. ఇప్పుడు ఇక్కడ యుద్ధం అయితే ఎవరు ధైర్యం చేస్తారా? ఆడ పోయి అరే బాబ్ ఆడ యుద్ధం జరుగుతుంటారు, మిసైల్ పడుతుంటారు, అరే నాలుగు చిప్స్ ఎట్లీరా అని అడుగుతారా? అడగలేరు కదా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫోన్లు, కార్లు, స్పీకర్లు, ల్యాప్టాప్, ఛార్జర్ మీద నడిచే ప్రతి ఒక్క వస్తువు బాంబు పేలిపోద్ది, ప్రైస్ పెరిగిపోద్ది. సో ఏదైనా కొనుక్కునేది ఉంటే ముందరే ఉరకలాడండి, కొనుక్కోండి. ఆల్రెడీ ఐఫోన్ 13 ప్రోలు ఎక్కడ దొరుకుతలేవు హైదరాబాద్. ప్రతి ఒక్కరికి వాసిపోయేది ఏంటంటే భయ్య బయటికి పోవాలంటే కూడా ఆలోచిస్తాడు అండ్ బయటికి వెళ్ళి లైక్ ఏదైనా చిన్న చిన్న వస్తువులు తేవడం మానేస్తాడు, ఇంకా బండి మీద నడుచుకుంటా పోతాడు. ఎందుకంటే పెట్రోల్ రేటు 200 పైన ఆశ్చర్యపోకలే ఈ మంత్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ మంత్ ఎండింగ్కి. ఎందుకంటే యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతా ఉంటే లైక్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. క్రూడ్ ఆయిల్ ఆల్రెడీ బయట దేశాల్లో 105, 110, 112 పోతుంది. అది ఇంకా పెరిగిందంటే పెట్రోల్ ఇంకా నువ్వు లైక్ చుక్కలు చుక్కలు వాడుకోవాలి. 10 రూపాయలకి వేయించుకుంటే మీ ఇంటికాడ నుండి పక్క గల్లీకి వెళ్ళేంత పెట్రోల్ వస్తుంది. దానికి మించినది ఎందుకంటే ఆ లెవెల్లో పెరుగుతుంది. సో జర జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ వాడగాకండి. ఏదైనా వాడేది ఉంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వాడండి, లేదంటే జోబులన్నీ బొక్కలు పెట్టుకోండి. ఆ పెట్రోలే కదా భయ్య పెరిగేది. నేను మెట్రోలో పోతా, బస్సులో పోతా, ట్రైన్లో పోతాను మీరు అనుకోవచ్చు. లేదు భయ్య, అట్లాంటి ఆప్షన్లు ఏమి ఇయ్యదు. ఉక్రెయిన్ రష్యా వార్ వల్ల పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరిగిపోతున్నాయి. లైక్ లెట్స్ సే ఇప్పుడు పప్పు కిలో 50 రూపాయలు అనుకోండి, 70 రూపాయలు పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ పప్పు అక్కడెక్కడ నుండి తేవాలన్నా కూడా దానికి బండి వాడాలి, ఆ బండిలో పెట్రోలే వాడాలి. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ది డే ఉప్పులు, పప్పులు, చెప్పులు, టికెట్లు, గడ్డి గుడ్డు, కొంగురు పాస్ అన్నీ పెరిగిపోతాయి. అండ్ ఏమైనా తక్కువ రేట్లో దొరికితే ఇప్పుడే తీసుకుని తర్వాత మళ్ళీ 20 రూపాయలు పెంచిందని చెప్పి మనం లైక్ ప్రపంచాన్ని ఏం అనలేము. తర్వాత భయ్య ఇంకా భయంకరంగా వాచిపోయేది ఏంటంటే గోల్డ్ రేట్లు. భయ్య ఇంకా పెళ్ళిళ్ళు లైక్ పేరెంటాలు ఏమైనా ఉన్నాయంటే ఇంకా ఆపుకోవాల్సింది, ఆ రేంజ్లో పెరిగిపోతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 52, 54 దగ్గరుంది భయ్య గోల్డ్. ఇది 60,000కి 62,000 పోయిన ఆశ్చర్యపోకలే. ఎందుకంటే ఓవరాల్గా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, దాని తర్వాత మనకి ఓవరాల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో గోల్డ్ స్టేబుల్గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఫసాక్ ఫసాక్ 2,000 పాయింట్లు 3,000 పాయింట్లు పడిపోతుంది. అంత పాయింట్లు పడిపోతే అందరు ప్యాంట్లు కొని కూర్చోవాలి. సో అందుకని ఏం చేస్తారు, అందరు పోయి స్టేబుల్ దాని మీద పెడతారు గోల్డ్. సో ఇప్పుడు స్టాక్స్ కానీ, క్రిప్టోస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని వొలటైల్గా ఉన్నాయి. ఎందులో పెట్టినా వాసిపోతుంది. ఏది లోయెస్ట్ పాయింట్ తెలవట్లేదు, ఏది హైయెస్ట్ పాయింట్ తెలవట్లేదు, చార్ట్ ప్రకారంగా ఏం నడుస్తలేదు. సో అందరు పోయి గోల్డ్, USDTలు వీటి మీద పెడతారు స్టేబుల్ వాటి మీద. సో వచ్చి ఆ 10%, 5% ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత గెట్ ఎఫెక్ట్ దేని మీద పెడుతుంది భయ్యా? రిఫైండ్ ఆయిల్. ఎందుకంటే ఏదైతే ఇండియా ఉందో రష్యాకి డైరెక్ట్ బిగ్గెస్ట్ కస్టమర్ అనమాట రిఫైండ్ ఆయిల్కి. అండ్ ఇప్పుడు ఆ యుద్ధం వల్ల సగం వరకు అయిపోయాయి. ఇండియా వేరే ఆల్టర్నేటివ్ సోర్స్లు ఎత్తుక్కోవాలి అండ్ వాళ్ళతో బేరాలు ఆడుకోవాలి. గయన్ని అయ్యే లోపలికి నీకు ఇక్కడ లైక్ రిఫైండ్ ఆయిల్ ఏదైతే ఉందో మార్కెట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో 100 రూపాయలు దొరికే ప్యాకెట్ 200, 150, 180 చేస్తారు భయ్య. సో రిఫైండ్ ఆయిల్ కూడా భయంకరంగా పెరిగిపోతుంది. సో ఏమైనా తెచ్చుకునేది ఉంటే తక్కువ ఉన్నప్పుడే తెచ్చుకోండి. అయితే ఇవన్నీ డైరెక్ట్ ప్రోడక్ట్స్ భయ్య, పెట్రోల్ కానీ, గోల్డ్ కానీ, లేకపోతే చిప్సెట్ కానీ, ఇవన్నీ డైరెక్ట్ ప్రోడక్ట్స్. ఇండైరెక్ట్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి. లైక్ లెట్స్ సే ఇప్పుడు పెట్రోల్ ఉందనుకోండి, డీజిల్, దానికి బై ప్రోడక్ట్స్, చాలా బై ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి రేట్లు కూడా పెరుగుతాయి. ఇంకా లిటరల్లీ చెప్పాలంటే రోడ్డు మీద పోయినావు అంటే 100 రూపాయలకు విలువ ఉండదు, 1,000 రూపాయలకు అస్సలు ఉండదు, 10,000కి 1,000 రూపాయలు విలువ అవుతుంది అనమాట. సో లిటరల్లీ ఇలా అయిపోతుంది సిచ్యువేషన్. జర జాగ్రత్తగా ఉండండి గైస్, ఏదైతే యుద్ధం ఉందో అది కంటిన్యూ కాకూడదు అని ప్రేయర్ చేసుకోండి అండ్ దేవుడికి దండం పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గా మీరు ఏమనుకున్నారు కామెంట్ సెక్షన్ చెప్పండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి గైస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా, వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏ రకంగా అందరికీ బ్యాండ్ బాజా భారత్ అవుతుంది అనేది. సో వీడియో మనకు వస్తుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై.